చంద్రబాబు నాయుడు గురించి ఈరోజు పేపర్లు రాస్తున్నాయి కదా, ఆయన బ్రహ్మాండమైనటువంటి సంస్కరణకర్త, సంస్కరణలకు ఆద్యుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. సారి 2014-2019 మధ్య ఆంధ్ర రాష్ట్రంలో ఎంత చెల్లించాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? సగటు యూనిట్కి సగటు రేటు 5.10 రూపాయలు చెల్లించాడు. అవునా కాదా చెప్పానండి. ఈనాడు పత్రికను చెప్పానండి, చంద్రబాబు నాయుడిని చెప్పానండి, తెలుగుదేశం పార్టీని మాట్లాడమానండి. ఆ రోజు మీరున్నటువంటి హయాంలో 2014-2019 మధ్య మీరు కొనుగోలు చేసినటువంటి యూనిట్ రేట్ ఎంత, విద్యుత్ యూనిట్ ధర ఎంత? 5.10 రూపాయలు కాదా? అటువంటిది ఈరోజు 2.49 రూపాయలకి వస్తే ప్రభుత్వానికి దాదాపుగా 2.61 రూపాయలు ఈరోజు 2.60 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటే దాని మీద మీరు రకరకాలైనటువంటి కథనాలు మాట్లాడతా. 2014-2019 మధ్య ఉన్నవాడు ఎవరు? ద గ్రేట్ కరప్షన్ కింగ్ చంద్రబాబు నాయుడు గారు కదా. ఆయన ముఖ్యమంత్రిగా లేడా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఈ 5.10 రూపాయల కరెంటు కొనుగోలు చేసింది యూనిట్ ధరకి. కాబట్టి ఈరోజు ఒకసారి చూస్తాం ఆయన హామీలో జరిగినటువంటి ఘనకార్యాలు కూడా చూద్దాం. ఎందుకంటే ఈరోజు మాట్లాడుతున్నారు కదా ఏంటి అని చెప్పి చెప్పి. సోలార్కి సంబంధించి 2014 వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 11 PPAలు ఉన్నాయి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ 11 ఉన్నాయి. చంద్రబాబు అయిన తర్వాత 2015-2019 మధ్య 2400 మెగావాట్లకు సంబంధించి 35 PPAలు. అంటే చంద్రబాబు నాయుడుకు ముందు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు 11 ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 35 PPAలకి ఉన్నాడు. దాదాపుగా వాటి విలువ ఎంత? 22,868 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసినటువంటిది. కాబట్టి 2014లోనే ఆయన ఎంతకు సోలార్ విద్యుత్ కొనుగోలు చేశాడు? యూనిట్ 6.99 రూపాయలు అంటే దాదాపుగా 7 రూపాయలు యూనిట్కి ఆ రోజు ఆయన విద్యుత్ కొనుగోలు చేసి పీపీఏ చేసుకున్నాడు. 2016లో దాదాపుగా ఈ పీపీఏలు 1500 మెగావాట్ల మేర జరిగాయి. కాబట్టి నువ్వు చేసుకున్నటువంటి రేట్లు 5.10 రూపాయల దగ్గర నుంచి దాదాపుగా 5.10 రూపాయల దగ్గర నుంచి 6.90 రూపాయల వరకు ఈరోజు నువ్వు చేసినటువంటివి ఒక్కసారి చూస్తే మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. యూనిట్కి గరిష్టంగా 3.74 రూపాయల నుంచి 4.84 రూపాయల వరకు చెల్లించాడు. ఇదైతే మరి సోలార్ విద్యుత్ అయితే 2014లో చేసుకున్నదైతే 6.99 రూపాయల లెక్కన చేసుకున్నాడు. 2016లో దాదాపుగా పీపీఏలు 1500 మెగావాట్ల మీద జరిగాయి. ఆ తర్వాత సెకీ వచ్చి 2.49 రూపాయలకు మేము తగ్గిస్తాము అంటే సిగ్గైనా లేకుండా ఆ రోజు మీరు ఇచ్చినటువంటి వాటికన్నా ఎంత తక్కువ ఉందనేటువంటిది మాట్లాడకుండా, ఇదిగో ఇంత ఉన్నది వ్యత్యాసం ఇది ఉంది దాని మీద ఏదన్నా జరిగిందా అని మాట్లాడకుండా, మేమున్నప్పుడు కొన్నా సరే, అవినీతికి పాల్పడ్డా సరే, ప్రజలను ఎత్తున భారం వేసినా సరే, డిస్కంలు కుప్పకూలిపోయినా సరే, విద్యుత్ పంపిణీ వ్యవస్థ నాశనమైపోయినా సరే, మేము చేసినటువంటిది బ్రహ్మాండం, మీరు చేసినటువంటిది అవినీతి అని మాట్లాడడానికి అసలు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. అందుకనే 2019-20 సంవత్సరానికి వచ్చినప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా రెగ్యులేటరీ కమిషనే ఇచ్చింది విద్యుత్ కొనుగోలుకు సంబంధించి దాదాపుగా వాళ్ళ రిలీజ్ చేసినటువంటి టారిఫ్లో దానికి సంబంధించి 4.63 రూపాయల సోలార్ ప్రాజెక్టుల నుంచి ఉన్నటువంటి యూనిట్ కొనుగోలు ధర దాదాపుగా 5.90 రూపాయలుగా నిర్ధారించింది. అయితే ఈరోజు దాన్ని మనం 2.49 రూపాయలకే వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని నిర్ధారించినటువంటి కొనుగోలు ధర 5.90 రూపాయలు ఉన్నా సరే ఈరోజు మనం 2.49 రూపాయలకే కొనుగోలు చేయగలిగాం. అదేవిధంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈరోజు మాట్లాడుతున్నారు, పత్రికలు రాస్తున్నారు, ఆయన కూడా ఒక విషయం చెప్పాలి. ఆయన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో 2016లో ఒక ఒప్పందం చేసుకున్నాడు, 500 మెగావాట్లకు సంబంధించినటువంటి ఒప్పందం. ఆ రోజు ఎంత కొన్నాడు? 500 మెగావాట్లు 4.50 రూపాయలకు కొన్నాడు. సిగ్గుమాలైనటువంటిది ఏంటంటే ఈయన ఇదే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక 500 మెగావాట్లకు ఒప్పందం కుదుర్చుకుంటే ఆ రోజు ఆయన అక్షరాలు చెల్లించింది 4.50 రూపాయలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందం యూనిట్కు 2.49 రూపాయలు అంటే దాదాపుగా 2 రూపాయల అదనంగా ఆయన సెకీ నుంచే కూడా కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి దీని వెనక సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఒప్పందం చేసుకున్న దాని ఉద్దేశం వెనక ఉన్నటువంటిది మంచి ఉద్దేశమా లేదా అనేటువంటిది ఆలోచన చేయకుండా ఏదో ఒక విధంగా బురద తల్లి రకరకాలుగా, అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే బురద తల, తన హ్యామ్లో ఏం జరిగిందంటే నేను బ్రహ్మాండంగా చేశానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పకూడనటువంటి అసత్యాలని మాట్లాడాడు, అసత్యాల ప్రచారం చేస్తున్నాడు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు నిర్వాహకం ఏ విధంగా సాగింది విద్యుత్ రంగంలో అంటే ఉచిత విద్యుత్కు సంబంధించి దాదాపుగా 8,845 కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటి బకాయిలు పెట్టాడు. విద్యుత్ ఉత్పత్తిదారులకు సంబంధించి 21,541 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. దాదాపుగా చంద్రబాబు నాయుడు రాకముందు
29,552 కోట్ల రూపాయలు ఉన్నటువంటి విద్యుత్ రంగంలో ఉన్నటువంటి బకాయిలు 86,215 కోట్లకు చేర్చాడు చంద్రబాబు. అది ఆయన సమర్థవంతమైనటువంటి పాలన. ఆయన చెప్పుకుంటున్నాడు, నేను సమర్థవంతంగా పరిపాలించాను, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది చేశాడు ఇది చేయలేదని చెప్పి నీ హయాంలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా ఎంత అప్పుల్లో విద్యుత్ రంగం కూరకుపోయింది, ఎంత సంక్షోభంలో పడిపోయిందని చెప్పడానికి ఈ లెక్కలు ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి సెక్కితో ఒప్పందానికి ముందు మనం కెంటర్ కాకముందు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చుతో నేను చెప్పినట్టుగా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తే ఆ రోజు దాదాపుగా యూనిట్ కరెంటుకు సంబంధించి 2.49 రూపాయల నుంచి 2.58 రూపాయల వరకు 24 బిడ్లు దాఖలైతే దానిని చంద్రబాబు నాయుడు తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి నేను ఎక్కువ రేటుకు కొన్నా, నేను ఎక్కువ రేటుకు కొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తక్కువ రేటుకు కొంటే నా మీద అందరూ అపోహ పడతారు కాబట్టి దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దానికి వెళ్ళి కోర్టుకు పంపించి దాన్ని అడ్డుకున్నాడు. అందుకనే అంతకుముందు మామూలుగా ఒకసారి చూస్తే గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది విద్యుత్ సరఫరా ఎంత ఉందనేటువంటిది ఒకసారి చూస్తే యూనిట్ 5.10 రూపాయలు ఉంది. దాదాపుగా డిస్కమ్లకు విపరీతమైనటువంటి భారం పడింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా టెండర్లు పిలిస్తే దానికి అతి తక్కువ ధరకే కోట్ చేస్తే ఆ కోట్ చేసినటువంటి ధరకి ఇస్తే ఇబ్బంది పడద్దని చెప్పి నువ్వు కోర్టుకు పోతే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి వచ్చి మీరు పిలిచినప్పుడు ఒకవేళ ఈ కోర్టు చిక్కులు ఉన్నాయి, దానివల్ల మీకు ఇంత అతి తక్కువ ధరకే విద్యుత్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు. కాబట్టి ఆ రేటుకే మీరు వేసినప్పుడు ఏదైతే రేటు కోట్ చేశారో ఆ రేటుకే అతి తక్కువ అనేటువంటి 2.49 రూపాయలకే మేము ఇస్తాము అని చెప్పి చెప్పిన మీదట 7,000 మెగావాట్లకు సంబంధించి 2.49 రూపాయలు అత్యంత చౌకగా ఈరోజు 1 డిసెంబర్ 2021న ఏపీ డిస్కంలు ఏదైతే ఉన్నాయో ఇవి మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మనం విద్యుత్ కొనుగోలులో చేసినటువంటి ఒప్పందాలలో అత్యంత తక్కువ రేటు ఒప్పందం ఏదన్నా ఉంటే మొన్న మనం కుదుర్చుకున్నటువంటి 2.49 రూపాయలు అనేటువంటిది మరొకసారి సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాను. కాబట్టి సెకీ మీద ఒక పథకం ప్రకారం బురద జల్లుతూ అంతకుముందు చంద్రబాబు ఎన్నికలకు ముందు చూసాం ఇదంతా భూ అది లేదు ఇది లేదు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు నోటుకుండా ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడంటే మన అసెంబ్లీలో కూడా చెప్పాడు. మేమేం చెప్పాం 2.49 రూపాయలు అనేటువంటివి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్తో కలిపి వాటికి మినహాయింపించారు కాబట్టి 25 సంవత్సరాల పాటు మనం కట్టబడలేదు అంటే లేదు కట్టాల్సిందే దానివల్ల ఇంకా పెరుగుతుందని చెప్పి బొక్కాయింపులు. ఈరోజు 15 జనవరి 2021 ఇది లెటర్, ఈ కాపీ కూడా మీకు ఇస్తాను. క్లియర్గా వేవర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అండ్ లాసెస్ ఆన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ సోలార్ అండ్ విండ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి దానిని మేము కన్ఫర్మ్ చేస్తున్నాము. కాబట్టి మీకు దీనికి సంబంధించి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇవ్వబడలేదు, కేవలం 2.49 రూపాయల యూనిట్కే మీకు చేరుస్తాము అని చెప్పి ఇచ్చినటువంటి లేఖ. దీనిని తప్పుదారి పట్టిస్తా లేదు అంటే బహుశా నివేదన మొన్న ఆ కుటుంబ ప్రభుత్వంలో చేరిన తర్వాత పోయి రద్దు చేయించుకుని వచ్చామో నాకు తెలియదు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడానికి, రైతుల ప్రయోజనాలు దెబ్బతీయడానికి మాకు తెలియదు. మా దగ్గర ఉన్నప్పుడు 15 జనవరి 2021 రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లేఖ, ఇవన్నీ నేను నువ్వు చెప్తే తాగే కాదు, ఇవన్నీ ఉన్నటువంటి పబ్లిక్ డాక్యుమెంట్స్. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని చూసి ఏదో ఒక విధంగా మొన్న నాకు నవ్వు వచ్చింది. ఈనాడు టీవీలో ఒక లెటర్ ఆయన ఒక ఆర్టికల్ రాశాడు, 2016లో ఎల్ఈడి టీవీ 2 లక్షల రూపాయలు ఉంటే అది దాదాపుగా ఇప్పుడు 55,000 రూపాయలకు పడిపోయింది, 55,000 రూపాయలకి దొరుకుతున్నాయి కాబట్టి కరెంటు కూడా తగ్గేదానికి అవకాశం ఉందని చెప్పి రాశాడు ఆయన. అదేవిధంగా మళ్ళీ ఇంకొకటి రాశాడు, 2001 కరెక్ట్ అయితే అది 2020కి వచ్చేటప్పటికి తగ్గాలి కదా, అంతకుముందు ఉన్నటువంటి రేటు ప్రకారం నువ్వు చెప్పిన రేటు ప్రకారం తగ్గలేదే, ఎందుకు పెరుగుతా పోయే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందున్నటువంటి రేటు కన్నా ఎందుకు పెరుగుతా పోయే దానికి కారణం చెప్పలేదే, ఈరోజు పాపం నువ్వు తగ్గేదాని గురించి మాట్లాడుతున్నావు, తగ్గతాయనే కదా మేము మామూలుగా తగ్గించి చేసాం, ఎప్పుడూ లేనంత తగ్గించి రేట్లు చేసామని చెప్పి చెప్తున్నది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్రానికి దక్కినటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం. కాబట్టి ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాధ్యం కాకుండా ఈరోజు అతి తక్కువ ధరకే కరెంటు తీసుకొస్తే దానిని ఏదో ఒక విధంగా ప్రజల దృష్టి మరల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి తక్కువ ధరకే కరెంటు వస్తుందనేటువంటి దానిని ఏదో ఒక విధంగా పక్కదారి పట్టించాలి. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్కు సమృద్ధిగా, ఈరోజు అధికారంలో లేకపోయినా ఆయన అధికారంలో ఉన్నప్పుడు సమృద్ధిగా సమకూర్చాడు అనేటువంటిది వినిపించకూడదు వినపడకూడదు కాబట్టి దాని మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ఆలోచన రాసి ఈరోజు వాళ్ళంతటి వాళ్ళు రాసినటువంటి దాని మీద రకరకాలైనటువంటి కథనాలు ఏదో ఒక విధంగా మాట్లాడడం ఇది దాదాపుగా
ఒక్క చూస్తే ఏటా మనం చూస్తే 3,750 కోట్ల 4,000 కోట్ల రూపాయల వరకు ఈ ఒక్క నిర్ణయం వల్ల ఒప్పందం వల్ల మనకు వచ్చేటువంటి ఆదాయం, అంటే తీసుకునేటువంటి నిర్ణయం ఈ 25 సంవత్సరాల కాలంలో 25 సంవత్సరాలకు మనం తీసుకునేటువంటి దానివల్ల సంవత్సరానికి సగటున 4,000 కోట్ల రూపాయలు అంటే 1,00,000 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి అంశం.